గోదావరి జిల్లా గోకవరం విజయదశమి నవరాత్రులు ఆఖరి రోజు సందర్భంగా దేవి చౌక్లో వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని పూజిస్తూ పూజలు చేశారు. 9 రోజులు కూడా అమ్మవారు భక్తులకు 9 రూపాలతో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వల్లూరి జగన్నాథ శర్మ ప్రతిరోజు అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. వచ్చిన భక్తులకు శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆఖరి రోజుతో అమ్మవారి ఆలయం అంతా భక్తులతో కిటకిటలాడింది. ఈరోజు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కుటుంబాలు, ప్రతి అందరూ ఆయురారోగ్యాలతోని, మంచి విద్యావంతులతోని, మంచి ఉద్యోగాలతోని, పాడి పంటలతోని అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం వచ్చింది. అలాగే ఈరోజు ఆఖరి రోజు కావున ఈరోజు ఎంతోమంది భక్తులు చుట్టుపక్కల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆమె యొక్క ఆశీర్వాదం పొంది ఉన్నారు. అలాగే ఇక్కడ భవానీ భక్తులు ఎంతోమంది ఈ అమ్మవారి దగ్గర మాలాధారణ చేసి విజయవాడ అమ్మవారి దగ్గరకు ఎంతోమంది పాదయాత్ర చేసి దిగ్విజయంగా అమ్మవారిని దర్శించుకుని ఈరోజు గోకవరాన్ని తిరిగి వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా కూడా అమ్మవారి ఆశీస్సులే. అమ్మవారి ఆశీస్సులు లేనిది ఎవరూ ఏమీ చేయలేము. ఈరోజు కనకదుర్గ అమ్మవారు మన దేవి చౌక్ గోకవరంలో వెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి మంచి ఉచితంగా విద్యలు కానీ అలాగే పాడి పంటలు ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాలుగా కూడా అన్ని మంచి జరిగిందనేసి ఈరోజు అమ్మవారి యొక్క సేవలో మేము కూడా ఉన్నందుకు మేము ఎంతో కృపలుగా మేము బాధ్యులుగా ఉండు. అలాగే ఈ 9 రోజులు కూడా మా జగన్నాథ శర్మ గారు అలాగే వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం దేవి చౌక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి పూజా మహోత్సవాల్లో భాగంగా నేటి రోజు 10వ రోజుగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా అమ్మవారికి అలంకార పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇప్పటిదాకా దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి ఈరోజు విశేషంగా మూలమంత్ర హోమాలతో, చివరి రోజుగా పూర్ణాహుతి కార్యక్రమం, సెమీ పూజా కార్యక్రమాలతో ఈరోజు పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. స్వస్తి.